నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య వైసీపీ ఎంపీ ఎంవీబీ సత్యనారాయణ మరోసారి హాట్ టాపిక్గా మారారు గతేడాది ఇదే టైంకి ఇంచుమించుగా వారి కుటుంబ సభ్యులు కిడ్నాప్ అయ్యారు అనే దానికి సంబంధించి ఆయన వార్తలు ఎక్కడం జరిగింది మరి ఇప్పుడు కూడా మళ్ళీ వార్తల్లోకి వచ్చారు మరి ఏం జరిగింది ఏంటి అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే వైసీపీ ఎంపీ ఎంవీవి సత్యనారాయణ లాస్ట్ ఇయర్ హాట్ టాపిక్ అయ్యారు ఇప్పుడు కూడా మరోసారి హాట్ టాపిక్ అవుతున్నారు అంటే లాస్ట్ టైం అయితే వారి కుటుంబ సభ్యులు కిడ్నాప్ అయినటువంటి దానికి సంబంధించి ఆయన హాట్ టాపిక్గా మారారు ఐ మీన్ విశాఖ జిల్లానే కాకుండా ఆల్మోస్ట్ రాష్ట్రం అంతటా ఇప్పుడు కూడా అదే రిపీట్ అవుతుంది ఇప్పుడు ఏం జరిగింది ఏంటి లాస్ట్ టైం మీరు అన్నట్టుగానే భార్య కొడుకు కిడ్నాప్ అయ్యారు తర్వాత మూడు గంటల్లోనే మళ్ళీ దొరికిపోయారు అంటే పోలీసులు పట్టుకున్నారు అనివో రకరకాలుగా ఆయనతో పాటు ఆయన బిజినెస్ పార్ట్నర్ కూడా చేశారు అని అంటే ఇది వేరే విషయాల్ని తెర వెనుక విషయాల్ని దారి మళ్లించడానికి లేదా ప్రజలను మభ్యపెట్టడానికి ఎట్లాంటివి జరుగుతున్నాయా లేదా నిజంగానే ఆయన కొన్ని రకాల వ్యక్తులు కానీ కొన్ని రకాల శక్తులతో కానీ ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడనే విషయం తెలియదు సో అది ఇప్పటికీ మిస్ట్రీగానే ఉండిపోయింది ఏంటి అసలు ఒక ఎంపీ స్థాయి వ్యక్తి ఇంట్లో ఎవరు చొరబడి ఎవరు ఆ మనిషి ఎవరు వీళ్ళు నియమించి ఆ మనిషిని అట్లా పెట్టి ఇమేజ్ కోసం చేపి చేపించారా లేదా నిజంగా జరిగిందనేది తెలియదు అండ్ మోర్ ఓవర్ విశాఖలో ఎంబీవీ హైట్స్ అని చాలా అపార్ట్మెంట్స్ రియల్ ఎస్టేట్ కూడా ఉన్నాయి ఆయనకి సినీ రంగంతో కూడా ప్రవేశం ఉందని నాకు తెలియదు ఈవెన్ మన కోణ వెంకట గారు చేసే కొన్ని సినిమాలకి గీతాంజలి శంకరాభరణం కోన వెంకట గారు కదా దాన్ని ప్రొడ్యూస్ సమర్పణ సో అటువంటి వాటికి కూడా ఈయన కొత్త ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గాను సంథింగ్ ఈయన హ్యాండ్ కూడా ఉందని విన్నాను సో అంటే సినిమా రంగము అటు రాజకీయము మరోవైపు రియల్ రేల్టర్ గాను బిల్డర్ గాను అపార్ట్మెంట్స్ చాలా కన్స్ట్రక్ట్ చేశారు అక్కడ మనకి కొమ్మాది తర్వాత వెళ్తే వైజాగ్లో చాలా ఉన్నాయి సో ఎంబీవి సత్యనారాయణ గారు అంటే ఇంకా చెప్పకనే చెప్పచ్చు ఎంబీవీ హైట్స్ అని చాలా ఉన్నాయి సో ఇప్పుడు మళ్ళీ ఆయన ఎందుకు హాట్ టాపిక్ అయిందంటే ఒకవైపు వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో రేపు రాబోయే ఎన్నికలకి ఎన్ని రకాల కుయుక్తులు పన్నాలో ఎన్ని రకాల వ్యూహాలు పన్నాలో అన్నీ పండుతోంది దాంట్లో భాగంగానే మెయిన్ మెయిన్గా జిల్లాకు ఒకరిని ఎంచుకొని వాళ్ళ ద్వారా కొన్ని రకాల కార్యకలాపాలు నడిపిస్తుందనే వార్తలు వింటున్న నేపథ్యంలో విశాఖ అలాగే ఉత్తరాంధ్రకు సంబంధించి ఎంవి సత్యనారాయణ గారిని ఇంటినే బేస్ చేసుకొని వైసీపీ ప్రజలకి గిఫ్ట్ రూపంలో కానీ వస్తు రూపంలో కానీ లేదంటే మనీ రూపంలో కానీ డిస్ట్రిబ్యూట్ చేసే అవకాశం ఉందని కూడా చాలామంది స్థానికులు అనుకుంటున్నారు అది ఎంతవరకు వాస్తుంది తెలియదు ఎందుకంటే గత మొన్న టూ డేస్ బ్యాకు రాత్రంతా కూడా ఆయన ఇంట్లో లైట్లు వేసే ఉన్నాయి కొంతమంది వ్యక్తులు లోపలికి వెళ్ళారు అన్నట్టుగా వార్తలు ఉన్నాయి ఎందుకు తెల్లవారి వరకు లైట్లు ఉన్నాయంటే ఐటీ రైడ్స్ జరుగుతున్నాయా లేదా వాళ్ళలో వాళ్ళే ఏవైనా అన్ని ప్యాకింగ్లు చేస్తున్నారా లేదంటే రకరకాల అనుమానాలు వస్తున్నాయి అంటే స్థానికులు చెప్పిన సమాచారం ప్రకారం తీరా చూస్తే అక్కడ నుంచి ఒక రెండు మూడు లారీలు కంటైనర్లుగా బయటకు వెళ్ళడం ఆ లారీ కంటైనర్లకు కూడా నెంబర్ ప్లేట్ల మీద ఏవో స్టిక్కర్లు పేపర్లు అంటించేసి నెంబర్లు తెలియకుండా అవి ముందుగానే ఇన్ఫార్మ్ ఇన్ఫామ్ చేస్తే పోలీసులు వాళ్ళు చూసి చూడనట్టు వదిలేయడం ఇవన్నీ అటకబుర్లేవు ఇది ఓన్లీ ఇంటెలిజెన్స్ వాళ్ళు లేదా కొంతమంది చెప్పి వ్యక్తులు చెప్తున్న ఇన్ఫర్మేషనే తప్ప దీనికి ఎక్కడా పూర్తిగా సాక్ష్యాధారాలు లేవు ఒకవేళ ఉన్నా ఎవరు బయట పెట్టరు ప్రస్తుత ప్రభుత్వం హయాంలో నడుస్తుంది కాబట్టి వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి స్థానికంగా బలం ఉంటుంది పైగా ఒక ఎంపీ అభ్యర్థిగా ఉన్న వ్యక్తి సిట్టింగ్ ఎంపీ ఆయనకి లోక స్థానికంగా ఉండే వ్యక్తులు కార్యకర్తలు కానీ ఆయనకు మనుషులు కానీ లేదా ఆయన కింద పనిచేసే వ్యక్తులు కానీ బలగం ఉంటుంది కాబట్టి వాళ్ళు చలామణి అయిపోతున్నారు కాకపోతే రాత్రంతా లైట్లు వేసి ఏంటి ఆ ప్యాకింగ్లు ఏం చేశారు ఆ ప్యాకింగ్లన్నీ లారీల ద్వారా ఏం తరలించారు గతంలో కిడ్నాప్ ఇష్యూ నేను ఎలాగైతే బాగా హైప్ చేసి హైప్ చేసి మళ్ళీ కాంప్రమైజ్ చేసేసేలాగా కామ్ చేసేసారో ఇప్పుడు కూడా ఏదో తెర వెనుక నడుస్తోంది మేబీ రేపు రాబోయే ఎన్నికలకి ఇప్పటి నుంచే ఎక్కడెక్కడికి తరలించాలి ఎక్కడెక్కడ ఎవరెవరికి ఎంత పంచాలి ఎవరెవరికి ఏ గ్రామానికి ఏ ఊరికి ఏ జిల్లాకి ఎంతెంత ఎవరికి సద్ది చెప్పాలి అనే విషయంలో కూడా ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకొని వెళ్తున్నారు దాన్ని పోలీసులు కూడా చూసి చూడట ఊరుకుంటున్నారు అన్నట్టుగా ఉంటున్నాయి వార్తలు బట్ ఆ నోట ఈ నోట కొన్ని కొన్ని నిజాలు ఎట్లా అంటే మనం చూడ నువ్వు చూసావా అంటారు బట్ ఇలాంటి కొన్ని కొన్ని ఏంటంటే స్థానికంగా ఉండేవాళ్ళు కొన్ని చూసినా లేదురా మన నైట్ అంతా అక్కడ ఆ లైట్లు వేసున్నాయి బట్ మరోవైపు ఐటీ రైడ్స్ జరిగాయని కూడా అంటున్నారు ఐటీ రైడ్స్ జరిగితే అర్ధరాత్రులు కూడా వాళ్ళు మొత్తం కలెక్ట్ చేసుకుని చేసే వరకు కూడా చేస్తారు అలా అయిందా లేదా వాళ్ళే రైడ్స్ చేసి పరువు పోతుందని చెప్పి సీక్రెట్గా తరలించారా డిపార్ట్మెంట్కి ఎవరికి తెలియజేయకుండా లేదు వీళ్ళు పర్సనల్గా రేపు ఎన్నికల దృష్టిలో ఇప్పటికిప్పుడే సర్దుకోవాలి అన్ని డిస్ట్రిబ్యూట్ చేయాలన్న ఉద్దేశంలో వీలే తరలించారా అనేది మిలియన్ డాలర్ ప్రశ్న ఎందుకంటే అతను చేసే వ్యవహారం ఏదైతే ఉందో అది గతంలో కిడ్నాప్ ఇష్యూని బేస్ చేసుకొని ఇప్పుడు ఈయన మళ్ళీ ఏదో తెరవనికి ఏదో నడిపిస్తున్నారు ఏదో చేస్తున్నాడు ఈయన అధికారము ఈయన బ అధికార బలం ఉపయోగించి ఏదో నడిపిస్తున్నారని వార్తలు అయితే ఉన్నాయి వాటిలో మరి దేనికి మనకు అంత స్పష్టత లేదు ఓకే అంటే దీన్ని ఎలా చూడాలని అంటే మాత్రం ఎంబీవి సత్యనారాయణ గారికి ఒక మంచి నేమ్ ఉంది వైజాగ్లో ఆ నేమ్ని గత కిడ్నాప్ అంశం ఏదైతే చూసామో అది ఒక జస్ట్ జిల్లా ఇన్ఛార్జ్గా కోఆర్డినేటర్గా ఉండే వ్యక్తి ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ జగన్ గారు పార్టీ పెట్టేనాటికి అటువంటి వ్యక్తి తర్వాత రెండు వేల పద్నాలుగులో గారు పోటీ చేశారు ఓడిపోయారు బట్ ఇప్పుడు పంతొమ్మిదిలో ఈయన గెలిచారు ఒకసారి ఒక ఆల్మోస్ట్ ఆల్ సిక్స్ సెవెన్ ఇయర్స్ స్పాన్లో ఒక ఎంపీ అభ్యర్థిగా అవతరించారు అని అంటే చాలామందికి కొన్ని రకాల సందేహాలు వస్తాయి అంటే ఒక్కసారిగా అంత గ్రోత్ ఎట్లా ఒక జిల్లా ఒక రాష్ట్ర జిల్లా స్థాయిలో లేదంటే ఒక కార్పొరేషన్ స్థాయిలో నియమితుడైన ఒక అభ్యర్థి ఈరోజు ఎంపీ స్థాయిగా వెళ్ళి ఎంపీగా గెలుచుకొచ్చి ఇన్ని వ్యవహారాలు నడిపిస్తున్నారు ఏంటి ఏదో జరుగుతోంది అనే సందేహాలు ఎక్కువ అవుతుండడం వల్ల మేబీ ఇటువంటి పుకార్లు కూడా షికారు చేస్తున్నాయేమో ఇందులో వాస్తవం కూడా ఉండొచ్చు మేబీ పుకార్లు కూడా అయ్యి ఉండొచ్చు అని నా అభిప్రాయం అంటే కాకపోతే అంటే ఇలా జరుగుతుంది మార్నింగ్ అంటే కంప్లీట్గా రాత్రంతా లైట్లు వేస్తున్నాయంటే ఇక్కడ ఏదో నగ తరలింపు జరుగుతుందా లేకపోతే ఐటీ దాడులు జరుగుతున్నాయనే విషయం పోలీస్ దాకా వెళ్ళి పోలీసులు కూడా ఇంటికి వస్తే ఏవైతే ఈయన మధురవాడలో ఏమీబీ సత్యనారాయణ ఇంటి నుంచి వెళ్ళేటువంటి కంటైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అసలు తనిఖీ చేయలేదు అండ్ అలాగే నెంబర్ ప్లేట్ల మీద పేపర్లు అతికించి ఉన్నాయి అని కూడా అంటున్నారు వీటిలో ఎంతవరకు వాస్తవం నిజమేనా నిజంగానే కంటైన్లు తనిఖీ చేయలేదా తనిఖీ చేయకుండానే పంపి సీసీటీవీ ఫుటేజ్ ఉందని కూడా అంటున్నారు మరి అంటే ఇది నిజంగా ఏమనుకోవాలి నగర తరలింపు అనుకోవాలా లేకపోతే ఏది ఇప్పుడు వాళ్ళకు ఫేవర్గా ఏది చేసుకున్నా కూడా ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఎలక్షన్ కమిషన్ స్ట్రిక్ట్గా నిర్వహించాలి ప్రతిది కూడా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఆయన గ్రామ గ్రామానికి లేదా ప్రతి జిల్లాకి ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళి చెక్ చేయలేడుక ఆయన ఆయన కింద సిబ్బందికో లేదా స్క్వాడ్కో లేదా పోలీసులకో ఆజ్ఞాపిస్తారు వాళ్ళు కూడా వీళ్ళకి లొంగిపోతే ఎలక్షన్ కమిషన్ ఏం చేయగలరు అక్కడ వాళ్ళు వెళ్ళే మార్గం గుండా సీసీలు పని చేయకుండా చేయడం లేదంటే ఎవరైతే ఇన్ఫామ్ చేయాలో వాళ్ళు చేయకుండా ఉండడం వాళ్ళు ఎక్కడికక్కడ సైలెంట్ అయిపోవడం లేదా వాళ్ళు సైలెంట్ అయిపోయారో లేదా వాళ్ళకి ప్రాణభయంతో వాళ్ళు సైలెంట్ అయిపోయారో సిబ్బంది కూడా పోలీసులు కూడా తనిఖీ చేయకుండా ఉన్నారంటే వాళ్ళకి ఎటువంటి థ్రెట్నింగ్ ఉందో వాళ్ళకి ఏ విధంగా బెదిరించారో తెలియదు కదా ప్రభుత్వం అరే ప్రభుత్వం బాబు ఏమైనా చేస్తారు మనకెందుకులే అమ్మో మనం ఏమైతే మళ్ళీ మనకేమైనా అయితే రిస్క్ పెళ్లంబిడ్డలతో ఉన్నవాళ్ళు ఎందుకు లేరా అనే వాళ్ళు కూడా ఉంటారు సో ఈ మొత్తం మీద స్థానికులు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీరు అన్నట్టు ఆ లైట్లన్నీ వేసి ఉండడము ఆ ప్యాకింగ్లు సౌండ్లు రావడము లేదంటే అది ఐటీ రైట్సా లేదంటే వేల మనుషులే అట్లా ప్యాకింగ్ చేసేసి కంటైనర్లకి పంపించారా కంటైనర్లకి ఎందుకు పేపర్లు అంటించి ఉన్నాయి ఆ దారి పొడవునా ఉన్న సీసీ ఫుటేజ్ ఆధారంగా అయినా పోలీసులు ఎక్కడికక్కడ చెక్ పెట్టి చెక్ పోస్ట్ కంపల్సరీ పెడతారు కోడ్ అమల్లోకి వచ్చేసింది కాబట్టి సో ఇంకా నోటిఫికేషన్ వచ్చేసింది కాబట్టి పెడతారు ఇంకా వాళ్ళు ఏం చేయట్లేదు కంటైనర్ అదే చిన్న ఆటో బైక్ కాదు కదా వెళ్ళిపోయి స్కిప్ అయ్యి వెళ్ళిపోవడానికి అంత పెద్ద కంటైనర్ ఎలా వెళ్తుంది వీళ్ళు కళ్ళు కప్పి సో మేబీ దాని వెనక ఒక అధికార బలం ఉండొచ్చు లేదా స్థానిక బలం అయ్యి ఉండొచ్చు ఇంకేదైనా జరిగి ఉండొచ్చు బట్ స్థానికుల సమాచారం మాత్రం మీరు అడిగిన క్వశ్చన్లో మాత్రం వాస్తవం ఉందని చెప్తున్నారు అదే మరి వైసీపీ ఎంపీ ఎంఈబి సత్యనారాయణ గారు మరోసారి వార్తలోకి ఎక్కారు మరి ఈసారి నగదు తరలిస్తున్నారు అలాగే లేదంటే ఐడి తరలి జరుగుతున్నాయనేటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తారు ఏంటనేది